తరాలు మారుతున్నా గిరిజనుల తలరాతులు మారడం లేదు. టెక్నాలజీతో అంతరిక్షంలోకి మానవుడు ప్రయాణిస్తున్నా ఏజెన్సీల్లో మాత్రం పరిస్థితులు మారడం లేదు. కనీస వైద్య సదుపాయాలు కూడా ఇప్పటికీ గిరిజన గ్రామాలకు నోచుకోవడం లేదు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆసుపత్రికి డోలీల్లోనే మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. విజయనగరం ఏజెన్సీలో నిత్యం ఎక్కడో దగ్గర ఈ దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది. ఎస్కోట్ నియోజకవర్గం పల్లపుదుంగ గ్రామం నుంచి గర్భిణీ సుమిత్రను చీరనే డోలీగా చేసి తరలించారు. సుమారు 12 కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చారు. ఫీడర్ అంబులెన్స్ ద్వారా ఆమెను ఎస్కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. మాతా శిశు సంరక్షణకు కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ అధికారులు చెబుతున్నా మారుమూల గిరిజన గ్రామాల్లోని గర్భిణులకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ పల్లపుదుంగాడ గిరిజన గ్రామంలో పరిస్థితులు ఇందుకు ఉదాహరణ. తీవ్ర జ్వరాలు, గర్భిణులకు పురిటి సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ వారు వైద్యం కోసం కొండలు గుట్టలు దాటాల్సిందే.